దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగురు గాక విశ్వాస వాక్కుని మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం మీతో కలిసి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని నేను ఎంచుకుంటూ ఉన్నాం ఈ మంచి అవకాశాన్ని కలిగించిన మరి ప్రార్థన టీవీ బృందం వారికి ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరూ కూడా బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మీ అందరి కోసం కూడా మరి నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను దేవునికి స్తోత్రం సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం శ్రమ దినమున నీవు కృంగినీడల నీవు చేతకాని వాడవగదు ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యములోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డను ఆశీర్వదించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ఎవరికే సమస్యలు ఉన్నాయో ఎవరికే బాధలు ఉన్నాయో ఎవరికే కష్టాలు ఉన్నాయో ప్రభువా ఎవరికే నష్టాలు ఉన్నాయో ఎవరికే వ్యాధులు ఉన్నాయో ప్రభువా తొలగించండి మీ శాంతి సమాధానం సంతోషం ఆరోగ్యం ఆశీర్వాదం దీవెన నిండుగా మిండిగా నా బిడ్డలకి సమృద్ధిగా దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా సదవబడిన వాక్యమును దీవించండి ఈ వాక్యములోంచి నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఈ రోజున మన అంశం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోక ఏం చేయాలి అన్న అంశాన్ని ఈ దినాన్ని మీతో మరి పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే జ్ఞానైనటువంటి సొలొమోను సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాటను రాశారు ఏమనంటే శ్రమ దినాన నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదువు దేవునికి స్తోత్రం హల్లెలూయా క్రైస్తవులమైనటువంటి మనము శ్రమలు వచ్చినప్పుడు మరి కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది చాలామంది భక్తులు చెప్పారు శ్రమలు మన మేలు కొరకే వస్తాయని శ్రమలు మనల్ని ఇంకొక మంచి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళటానికి వస్తాయని శ్రమలు ఇంకా నిన్ను గొప్పగా వర్ధల చేయటానికి నిన్ను అభివృద్ధిపరచడానికి ఇంకా నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచటానికే ఈ శ్రమలు వస్తాయని చెప్పేసి కూడా భక్తులు అనేక మంది వ్యాఖ్యానించారు అలాగే దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తా ఉంది ఏమనంటే శ్రమ దినాన నీవు కృంగిన ఎడల చేతకానవాడు వగదు అని జ్ఞానిటువంటి సొలొమోను ఒక అద్భుతమైన మాట మరి 24వ అధ్యాయం 10వ వచన భాగంలో మరి రాశారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రేమైన దేవుని బిడ్డలారా శ్రమలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన మనము ఏం చేయాలి శ్రమలు వచ్చినప్పుడు వాటిలో నుండి మనం ఏ విధంగా ఆ బయటికి రావాలి శ్రమల్లో నుంచి ఏ విధంగా మనం తప్పించబడాలి శ్రమల్లో మనల్ని మనం కృంగిపోకుండా ఏం చేయాలని మనం గమనించినట్లయితే మొదటి విషయం రెండవ దినవృత్తాంతాల గ్రంథము మొదటి విషయం రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 8వ వచన భాగంలో మనం చూసినట్లయితే దేవుని బిడలైన మనకు కలుగుతున్నటువంటి మహాశ్రమలు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ శ్రమలను చూసినప్పుడు మరి శ్రమల గురించి మనము ఒకసారి ఆ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తులకు భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి అయినప్పటికీ ఆ శ్రమలతోనే వారి జీవితాలు అంతం కాలేదు కానీ ఆ శ్రమల్లో నుండి దేవుడు వారిని అద్భుతంగా బయటికి తీసుకుని రావడం కూడా మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలని మనం గమనించినట్లయితే ఈ రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనములో వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మహాశ్రమలలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మలను రక్షించుదు అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలముని
కట్టించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషాపాత రాజు మనకు కనబడతా ఉన్నాడు. యెహోషాపాత రాజు కాలంలో మూడు రాజ్యాల వారు మరి యెహోషాపాత మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషువా ఆ యెహోషాపాత రాజు వారి మీద వీరి మీద ఆధారపడలేదు కానీ, లేకపోతే తన బలం మీద కానీ, తన ఆయుధాల మీద కానీ, తన తెలివి చేత కానీ, తన జ్ఞానం మీద కానీ ఆధారపడలేదు కానీ, యెహోషాపాత రాజు చేసిన గొప్ప పని ఏంటంటే ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆయన రాజుగారు అలాగే ప్రజలందరినీ కూడా దేవుని మందిరమునకు సమకూర్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చూడండి, వారికి ఏ విపత్తు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినప్పటికీ, ఏ శ్రమ వచ్చినప్పటికీ వారు చేసే గొప్ప పని ఏంటంటే దేవాలయంలోనికి వచ్చి వారందరూ కూడా అలాంటి సమయంలో, అలాంటి కష్టములో, అలాంటి ఇబ్బందుల్లో దేవునికి మొర్ర పెట్టిరి అని రాయబడింది. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా బాధలు వచ్చినప్పుడు, నీకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, నీకు కూడా శ్రమలు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే శత్రువులతో పోరాడడానికి ఏదైనా ఒక ఆయుధాన్ని సంపాదించుకోవటం కాదు కానీ, లేకపోతే శత్రువుని జయించడానికి ఇంకేదైనా వ్యూహపరచడం కాదు కానీ, లేకపోతే శత్రువుని జయించడానికి మన మిత్రులను లేక మిత్రరాజ్యాల్ని సమకూర్చుకోవటం కాదు కానీ, యెహోషాపాత రాజు చేసిన గొప్ప పని ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు, మూడు రాజ్యాల వారు దండెత్తి యెహోషాపాత రాజ్యం మీదకి వచ్చినప్పుడు యెహోషాపాత రాజు చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళని వీళ్ళని పిలవలేదు కానీ, వారి బలం మీద వీరి బలం మీద ఆధారపడలేదు కానీ, తన బలం మీద ఆధారపడలేదు, తన సైన్యం యొక్క బలం మీద ఆధారపడలేదు కానీ, ప్రజలు తాను కూడా దేవుని మందిరంలోని కూడుకొని దేవునికి మొర్ర పెట్టినటువంటి ఆ అనుభవాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ విధంగా యెహోషాపాతకి మహాశ్రమలు వచ్చినప్పుడు ఎంత దిక్కు తోచని స్థితిలో యెహోషాపాత రాజు ఉన్నాడు. ఇదిగో శత్రువులు దండెత్తి వస్తా ఉన్నారు, ఒకరు కాదు మూడు రాజ్యాల వారు యెహోషాపాత మీద రాజు మీద వస్తారన్న సంగతి విని తను తన ప్రజలందరూ కూడా దేవాలయంలో కూడుకుని దేవునికి మొర్ర పెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం. ప్రార్థన ఆయుధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. చూడండి, సర్వసాధారణ మనం మనుషులతో మాట్లాడుతూ ఉంటాం, మనుషులకి చెప్పుకుంటూ ఉంటాం బాధలు, మనుషులకి చెప్పుకుంటూ ఉంటాం మన కష్టాలు. కానీ మరి చూడండి, మరి ఆ కష్టాలన్నీ వారు తీర్చలేరు కానీ, ఏ విధమైన సహాయం మనకు దొరకదు కానీ, పైగా మనకి ఏ విధమైన సహాయం దొరకపోగా మన యొక్క ఆ విషయాల్ని ఇతరులకు మరి వారు తెలియజేసి మనకెంతో బాధను కలిగిస్తూ ఉంటారు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు చేసిన గొప్ప పని ఏంటంటే తన బలం మీద ఆధారపడలేదు కానీ, తన మిత్రులకు చెప్పలేదు కానీ, దేవాలయంలో కూడుకొని తాను తన ప్రజలు తన సైన్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే శ్రమల్లో కృంగిపోకుండా ఏం చేయాలంటే మనం ప్రార్థించేవారుగా ఉండాలి, దేవునికి మొర్ర పెట్టేవారుగా ఉండాలి. చూడండి, యెహోషాపాత రాజు మొర్ర పెట్టి ప్రార్థన చేశాడు కనుకనే తన శత్రువులందరూ కూడా మరి గొప్ప ఆ శత్రువులందరి మీద కూడా గొప్ప జయాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ మూడు రాజ్యాల వారు మాటుగాంటను అక్కడ యెహోషాపాత రాజు మాటుగాంటను పెట్టారు కనుక వాళ్ళకి వాళ్ళే ఒకరికొకరు మరి ఒకరినొకరు చంపుకుని వారందరూ కూడా నాశనమైపోయినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. యుద్ధము మీరు కాదు, నేనే యుద్ధము చేయవాడునని మరి దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి చూడండి, ఆ ప్రార్థన చేస్తున్నటువంటి బృందములో మరి లేవి వంశస్థుడు ఒకడు యహజీయేలు అని ఒక అతను మీదకి దేవుడు ఆత్మ వచ్చి ఆ యహజీయేలు ప్రవచించాడు ఏమనంటే, యుద్ధము మీరు కాదు నేనే చేస్తానని దేవుడు యహజీయేల్ ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చాడు, గొప్ప ప్రవచనం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనాన్ని బట్టి యెహోషాపాత రాజుకి దేవుడు గొప్ప జయమిచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఏదైనా శ్రమ చేత కృంగిపోతున్నట్లయితే, ఏదైనా శ్రమ చేత నలిగిపోతున్నట్లయితే, ఏదైనా శ్రమ చేత ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, నువ్వు కూడా దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టాలి, దేవుని సందులోని ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నువ్వు అడిగినట్లయితే తప్పనిసరిగా నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, దాంట్లోంచి నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు గొప్ప జయం ఇవ్వడానికి
ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని వెన్నడు కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మనకి శ్రమలు వచ్చినప్పుడు మరి యుద్ధం చేయమని చేతికి మరి బాహ్య సంబంధమైనటువంటి ఏ ఆయుధాలు దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం. దేవునికి మర్రపెట్టే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుచేత యెహోషాపాత రాజు ఉపయోగించిన గొప్ప ఆయుధం ఏంటంటే దేవునికి మర్రపెట్టాడు కనుకనే తన శత్రువుల మీద గొప్ప జయమిచ్చినట్టుగా మనము దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాత రాజు గొప్ప విజయాన్ని సంపాదించుకున్నాడు, గొప్ప జయాన్ని పొందుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలిగినట్లుగా మరి అతడు చేయడం మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క సమయంలో మనం మనకి దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే దేవునికి మొర్ర పెట్టాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోవటం కాదు, కానీ దేవునికి మొర్ర పెడితే ఆ శ్రమల్లోంచి ప్రభువు నిన్ను తప్పిస్తాడు, ఆ శ్రమల్లోంచి ప్రభువు నిన్ను రక్షిస్తాడు, ఆ శ్రమల్లోంచి నిన్ను కాపాడి గొప్ప విజయం ఇచ్చే దేవుడు మన దేవుడు అని చెప్పేసి నేను మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 30:6 భాగంలో మనం చూడగలిగినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 30:6 రెండవది దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే శ్రమల్లో మనము కృంగిపోక ఏం చేయాలి అంటే రెండవదిగా ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయం ఏంటి చెప్పండి? శ్రమల్లో కృంగిపోకుండా ఉండాలంటే దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి, రెండవదిగా ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పిరికితనాన్ని ఇవ్వలేదు, పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు, కానీ దేవుడు మరి ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో దావీదు యొక్క కుమారులను బట్టి, దావీదు యొక్క కుమార్తెలను బట్టి, దావీదు యొక్క కుటుంబాన్ని బట్టి, ఆ దావీదు కుటుంబంలో ఏర్పడినటువంటి గొప్ప సమస్యలను బట్టి మరి ఆనాటి ప్రజలు దావీదును రాళ్ళు రువ్వి చంపుదామని, దావీదు యొక్క కుటుంబాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా విసుగుపోయారు. అలాంటి పరిస్థితులు దావీదు తన జ్ఞానం మీద ఆధారపడలేదు, కానీ లేకపోతే తన ఆ తనకు అనుకూలమైనటువంటి ప్రజలతో వారు మిగతా వాళ్ళని ఎలాగ నాశనం చేయాలని చూడలేదు, కానీ దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఒక గొప్ప పని ఏంటంటే, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకనంటే మన వెనకాల దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడవడు, దేవుడు ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు కూడా తన ఆ మరి రాజు కాకముందు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. సౌలు రాజు ఆ దావీదును సంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ దావీదు మరి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క సహాయం మీద ఆధారపడ్డాడు. కనుకనే దేవుడు ఎన్నిక లేనటువంటి వాడును, గొర్రెలను కాసుకున్నటువంటి దావీదును దేవుడు మరి ఒక మరి ఇశ్రాయేలీలకు రెండవ రాజుగా కూడా దేవుడు మరి దావీదును చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా దావీదు ఆ శ్రమల్లో కృంగిపోక ఏం చేశాడంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమనేది ఈ లోకములో, ఈ ప్రపంచములో ఏది కూడా లేదు. దేవుని మించిన శక్తి మరొకరి ఎవరికి లేదు. కనుకనే దావీదు ఏం చేయగలిగాడంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, నా దేవుడు అద్భుతములు చేసే దేవుడు, నా దేవుడు ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు, మహత్ కార్యములను జరిగించే దేవుడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని
దేవుని యొక్క బలం మీద దావీదు ఆధారపడ్డాడు, దేవుని శక్తి మీద దావీదు ఆధారపడ్డాడు, దేవుని యొక్క మరి బలం మీద దావీదు ఆధారపడ్డాడు, దేవుని యొక్క మరి ఆ ధైర్యం మీద ఆధారపడ్డాడు. దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయగల దేవుడు, నన్ను విడిపించగల దేవుడు, నన్ను తప్పించగల దేవుడు, నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పేసి దావీదు మరి తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నా వెనకాల ఎవరు లేరని నువ్వు బాధపడద్దు, నాకు ఏ అండబలం లేదని నువ్వు బాధపడద్దు, నాకు అండబలం లేదని బాధపడద్దు, నాకు సహాయం చేసేవారు లేరని నువ్వు బాధపడద్దు, నాకు దిక్కెవరు లేరని నువ్వు బాధపడద్దు, నాకు మొక్కెవరు లేరని బాధపడద్దు. కానీ దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని సన్నిధిలో నువ్వు ఒక దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దేవుని బట్టి దావీదు ఏ విధంగా అయితే ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగాడు, నీవు కూడా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని చెప్పేసి ఏదన్నా నేను ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం వింటున్నా నీవు, ఒకవేళ ధైర్యం చెడిపోయి ఉన్నావేమో, అలాంటి సమస్యల్లో నీవు ఉన్నావేమో, అలాంటి బాధలను బట్టి ఎంతగానో నువ్వు బాధపడతా ఉన్నట్లయితే, దేనిని బట్టి కూడా నువ్వు బాధపడొద్దు, దేనిని బట్టి కూడా నువ్వు ఆందోళన చెందొద్దు, దేన్ని బట్టి కూడా నువ్వు కలవరపడొద్దు, కానీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా మన జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడని నువ్వు నమ్మాలి. దావీదు అందుకని దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కనుకనే అతని సమస్యలన్నింటిలోంచి ఆ దేవుడు ప్రభు విడిపించాడు, అతని బాధల్లోంచి విడిపించాడు, అతని కష్టాల్లోంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, దావీదును ఎన్నో శ్రమలు వచ్చినాయి. రాజు కాకముందు శ్రమలు వచ్చినాయి, రాజు అయిన తర్వాత కూడా శ్రమలు వచ్చినాయి. ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడుగా, నీవు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. శ్రమల్లో కృంగిపోక ఏం చేయాలంటే, ఒకటి ఏం చేయాలి చెప్పండి, దేవునికి మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలి. శ్రమల్లో కృంగిపోక రెండవదిగా ఏం చేయాలంటే, ధైర్యంగా ఉండాలి. దేవుణ్ణి బట్టి, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి. యెహోషాపాత రాజేమో దేవునికి మొర్ర పెట్టి జయం పొందాడు, రెండవదిగా దావీదేమో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4 ఒక చక్కని మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 మనం చూసినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పి ఆ సంఘానికి రాస్తూ, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి. శ్రమల్లో కృంగిపోకుండా మనం ఏం చేయాలంటే, మూడవదిగా ఎప్పుడు కూడా సంతోషించేవారిగానే ఉండాలి. ఎందుకంటే మన దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి. ఎందుకనంటే ఆయన నిన్ను సమస్యల్లో పెట్టి, ఆ సమస్యలను పడినప్పుడు నిన్ను విడిచిపెట్టేసే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నీకు అన్యాయం చేసే దేవుడు కాదు, నువ్వు నిన్ను దిక్కుమాలిన వాడిగా దిక్కుమాలిన దానిగా విడిచిపెట్టేసే దేవుడు కాదు. కానీ ఆయన ఆయన ఎలాంటి దేవుడు అంటే, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మూడవదిగా మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా దేవుణ్ణి బట్టి మనము ఆనందించే వారిగా ఉండాలి. పౌలు గారు అంటాడు, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1:2 భాగాన్ని కూడా మనం చూసినట్లయితే, అక్కడ కూడా ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:2 కూడా మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో అద్భుతమైనటువంటి మాట.
దేవునికి స్తోత్రం హల్లెలూయ ప్రియమైన సోదరి సోదరుడా ఈయొక్క సమయంలో ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు ఏమనంటే శ్రమలోను కృంగిపోవద్దు గాని ఎప్పుడు కూడా ఆనందించేవాడు గాని ఉండాలి ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో సాతానికి నువ్వు లోకువైపోతావు సాతాను ఇంకా నిన్ను బాధించడానికి సాతాను ఇంకా నీకు శ్రమలు పెట్టడానికి సాతాను ఇంకా నిన్ను వేధించడానికి సాతాను నిన్ను ఇంకా పీడించడానికి అతని మరి అతనికి బలమిచ్చిన వాళ్ళం అవుతాం కృంగిపోయి బాధపడతా ఉంటే అందుచేత మనము ఎన్నడు కృంగిపోవద్దు గాని మూడవదిగా మనం ఏం చేయాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆనందించేవారిగా మనం ఉండాలి ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రభువును బట్టి సంతోషించేవారిగానే ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయ క్రైస్తవులమైన మనము ఎప్పుడు సంతోషంగానే ఉండాలి ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు అవమానాలను కలిగి ఉంటున్నప్పటికీ నీవెప్పుడు కూడా ప్రభువును బట్టి ఆనందించే వ్యక్తిగానే ఉండాలి ప్రభువును బట్టి సంతోషించే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది అప్పుడు నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు నిన్ను బట్టి ప్రభు కూడా సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మూడవదిగా ఎన్నడూ కూడా నువ్వు కృంగిపోకూడదు కానీ సంతోషించే వ్యక్తిగా ఉంటే ఇంకా సంతోషమే సగం బలం అని చెప్పేసి మరి పెద్దలు చెప్తూ ఉంటారు సంతోషమే సగం బలం అంటారు కనుక ఎన్ని బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా కృంగిపోకుండా మనందరం కూడా ధైర్యంగా ధైర్యముగా ఉండాలి చూడండి కృంగిపోకుండా మనం ఏం చేయాలంటే ఆనందించేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని బిడ్డలారా భక్తులు మరి చూసినట్లయితే చాలామంది శద్రకు మేషకు వారికి శ్రమలు వచ్చిన వారు అగ్నిలో వేయబడినప్పటికీ వారు ఎలా ఉన్నారు చెప్పండి అగ్నిగుండంలో సంతోషంగానే ఉన్నారు దానియేలును సింహభూనిలో వేసినప్పటికీ సింహభూనిలో కూడా దానియేలు సంతోషంగానే ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ మరి చెప్పుకుంటా వెళ్తే ఆ భక్తులందరూ కూడా శ్రమలను సంతోషంగా సహించారు దేవునికి స్తోత్రం అలాగే మనము కూడా మరి మూడవదిగా మనం చూసినట్లయితే శ్రమంలో కృంగిపోకుండా ఆనందించేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయ ప్రేమైన దేవుని బిడ్డలారా శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోక ఏం చేయాలంటే ఒకటి యెహోషాపాతు రాజు వల్లే దేవునికి మొరపెట్టి వారిగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు రెండవదిగా మనం ఏం చేయాలంటే దావీదులాగా మరి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునేటువంటి వారిగా ఉండాలి మరి శ్రమలు వచ్చినప్పుడు మరి కృంగిపోకుండా మరి పిలిపిలికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన రీతిగా ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలని చెప్పేసి నేను మీరు మూడు విషయాలు మీకు తెలియజేశాను నాలుగవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21-22 వచనాలు మనం చదివినట్లయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21-22 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ యోబు భక్తుని గురించి ఒక చాలా అద్భుతమైన ఆ సంగతులు రాయబడ్డాయి చూడండి మీరు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదును యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా యోబు మహాభక్తుని గురించి మనందరికీ తెలుసు అసలు బైబిల్ గ్రంథంలో యోబుకు వచ్చినటువంటి ఈ మహాశ్రమలో మిగతా భక్తులు ఎవరికి రాలేదు దేవునికి స్తోత్రం హల్లెలూయ చూడండి తన పిల్లలను పోగొట్టుకున్నాడు తన ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు తన సమస్తాన్ని కూడా పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ యోబు యొక్క స్నేహితులు వచ్చి అనేక రకాలుగా అతన్ని మరి ఆ మాట ఈ మాట అని వేధించినా బాధించినా కూడా తన భార్య వచ్చి ఇంకా దేవుణ్ణి ఎందుకు మరి నమ్ముకుంటావు ఇంకా ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తావు ఎందుకు దేవుణ్ణి దూషించను మరణం అయిపోమని చెప్పేసి భార్య కూడా అన్నప్పటికీ యోబు గారు మరి అలాగనలేదు కానీ ఒక అద్భుతమైన మాట చెప్పాడు యోబు గారు ఏమనంటే నా తల్లి గర్భములో నుంచి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పేసి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి మహిమపరిచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అయ్యో దేవా నువ్వు ఇచ్చినట్టు ఇచ్చావు నాయన ఇవన్నీ తీసుకున్నావు నాయన అని చెప్పేసి బాధపడలేదు కానీ అని కృంగిపోలేదు కానీ యోబు గారు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు చెప్పండి అన్నీ పోగొట్టుకున్నప్పటికీ ఓ ప్రక్కనే భార్య సపోర్ట్ కూడా యోబు గారికి లేనప్పటికీ ఓ ప్రక్కన స్నేహితులు కూడా ఓ అనరాని మాటలు అంటూ ఉన్నారు రకరకాల ప్రశ్నలతో యోబును బాధ పెట్టినప్పటికీ యోబు గారు
ఎలా ఉన్నారు చెప్పండి. ఆ కష్టాల్లో దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. రెండు చేతులు ఎత్తి ఎప్పుడైతే దేవుణ్ణి మనం స్తుతిస్తామో, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామో, స్తుతి అంట నీ స్థితిని మారుస్తుందని ఒక భక్తుడు చెప్పాడు. అందుకని ఎప్పుడు కూడా మనం రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించాలి. అంత మాత్రమే కాదు, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏదో కిరాణా కొట్టు దగ్గర లిస్టు చదువునట్టుగా, అది కావాలనైనా ఇది కావాలనైనా అది అలాగే ఇది ఇలాగా అని చెప్పేసి ఒక లిస్టు చదువుతూ ఉంటారు దేవుడి దగ్గర. మనం అలా చేసేవారిగా ఉండకూడదు. కానీ మొదటి మెట్టు, ప్రార్థనలో మొదటి మెట్టు ఏంటంటే దేవుణ్ణి స్తుతించువారిగా ఉండాలి, దేవుణ్ణి గణపరచువారిగా ఉండాలి. యోబు తన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ, భార్య కూడా వచ్చి వేధించినప్పటికీ, ఆ స్నేహితులు వచ్చి వేధించినప్పటికీ యోబు ఎక్కడ కృంగిపోలేదు. కానీ ఎప్పటిలాగనే దేవుణ్ణి స్తుతించాడు, ఎప్పటిలాగనే దేవుణ్ణి గణపరిచాడు, ఎప్పటిలాగనే దేవుణ్ణి మహింపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, మనం కూడా శ్రమల్లో కృంగిపోకుండా ఏం చేయాలంటే, నువ్వు శ్రమల్లో ఉన్నట్లయితే ఎలాంటి శ్రమలైనా సరే, ఎలాంటి బాధలైనా సరే, మనం చేయవలసిన పని ఏంటంటే, ఒకటి, యెహోషాపాత రాజు వలె శ్రమల్లో దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. రెండవదిగా, శ్రమల్లో మనం దావీదు వలె ఆ శ్రమల్లో ధైర్యం తెచ్చుకునేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా, మనం చూసినట్లయితే శ్రమల్లో పౌలు గారు చెప్పినట్టుగా దేవుణ్ణి బట్టి సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉండాలి. నాలుగవదిగా, శ్రమల్లో యోబులాగా దేవుణ్ణి స్తుతించి గణపరిచేవారిగా ఉండాలని చెప్పేసి మరి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నువ్వు ఏ బాధలో, ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో ఉన్నావో, నువ్వు ప్రభు దగ్గరికి రా. తప్పనిసరిగా ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువుని మీద ఆధారపడు. ప్రభువు నమ్ముకుంటే శ్రమల్లోంచి నేను తొలగించి నీకు శాంతి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడిని అనుగ్రహించేవాడిగా ఉన్నాడని చెప్పేసి మరి ప్రభు పేరటని మీకు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నేను తలస్తా ఉన్నాను. నేను మీకోసం కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా, మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో విశ్వాస వాక్కని, ఈ మా టీవీ కార్యక్రమాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారికున్న బాధలు, వారికున్న కష్టాలు, వారికున్న శ్రమలు, వారికున్న నిందలు, వారికున్న అవమానాలను యేసు నామములో తొలగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి శాంతి దయచేయండి ప్రభువా, ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి ప్రభువా, ప్రతి ఒక్కరికి సంతోషం దయచేయండి ప్రభువా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి ప్రభువా, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి ప్రభువా, గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా నాయన, స్తోత్రం నాయన, ఇంకా ప్రభువా నాయన, మరి ప్రభువా ఎవరికి కొదువులతో ఉన్నారు, ఏ కొరతలతో ఉన్నారో ప్రభువా, వారికి నాయన ఆ సర్వ సమృద్ధిని దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకి మంచి సంబంధాలు తీసుకుని రండి ప్రభువా, మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా, మంచి స్థితిని దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. మా ప్రియ బిడ్డలు ఎవ్వరు కూడా శ్రమల్లో కృంగిపోకుండా మీ మీద ఆధారపడి జీవించినట్లుగా ప్రభువా, నేను శ్రమల్లో కృంగిపోకుండా మీకు మొరపెట్టేవారుగా, శ్రమల్లో ధైర్యంగా ఉండేవారుగా, శ్రమల్లో సంతోషించేవారుగా, శ్రమల్లో మిమ్మల్ని స్తుతించేవారుగా ప్రభువా, నీ బిడ్డలందరూ ఉండినట్లుగా సహాయం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన్య సహవాసము, సమాధానము కూడిన మనందరికీ, భూలోకములన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.